హలో హాయ్ ఫ్రెండ్స్, ట్రెండ్ నీల్ మీడియాస్కి మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను. ఎక్కడ నుంచి వెల్కమ్ అంటే చెన్నై వచ్చేసాను. వరంగల్ నుంచి మన చెన్నై ఇంటి దగ్గర టవర్స్ దగ్గర కింద అరుగు మీద కూర్చొని మంచిగా ఐస్ ఫ్రూట్ కొనుక్కొని తింటున్నాను అనమాట. ఇంట్లో ఏం సరుకులు లేవు, ఊరు నుంచి వచ్చేసరికి కనీసం ఒక కూరగాయ కూడా లేదు. అందుకనే కూరగాయలు అవి కొనుక్కోవటానికి మా గేటెడ్ కమ్యూనిటీలో టవర్ 1 దగ్గర షాప్ ఉంటుంది. అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళి షాప్లో కూరగాయలు అవి తీసుకొని వచ్చిన పని కాకుండా ఇంకొక పని కూడా చేయాలి కదా, అందుకని ఐస్ ఫ్రూట్ తింటున్నాను అనమాట. ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్నాను మార్నింగ్, ఇంకా వెళ్ళి ఫ్రెష్ అవ్వాలన్నమాట. అందుకోసమే ఇంకా సరే కూరగాయలు అవి తీసుకొని వెళ్దామని వచ్చాను. చక్కగా ఇలా చెట్టు కింద చల్లగా కూర్చొని ఇంకా కొద్ది దూరం నడవాలి మా ఇంటికి వెళ్ళాలంటే, అందుకని మధ్యలో కూర్చొని తిని మళ్ళీ బయలుదేరాను అనమాట. బాగుంటుంది మా గేటెడ్ కమ్యూనిటీలో, ప్రశాంతంగా అలా చెట్ల మధ్య హాయిగా అనిపిస్తుంది. ఇదంతా వాకింగ్ ఏరియా, నేను ఆల్రెడీ మన వీడియోస్లో చూపించాను కదా. ఇలా లాన్స్, పచ్చదనం చాలా బాగుంటుంది. టవర్కి టవర్కి మధ్యలో చాలా చెట్లు ఉంటాయని చెప్పాను కదా. ఇంకా పదండి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఈరోజు వీడియోలో నేను బేబీ పొటాటోస్ తోటి స్పైసీగా ఒక మంచూరియా టైప్ రెసిపీ చేశాను. చిన్న పొటాటోస్ ఉంటాయి కదా బంగాళదుంపలు, ఆ వాటితోటి అనమాట. అవి మనకి మార్కెట్లో ఈజీగా అవైలబిలిటీలో ఉంటాయి కదా. ఆ రెసిపీ నేను ఎప్పుడు చేశానంటే మన పాత ఇంట్లో, ఈ ఇంటికి రాకముందు చెన్నైలో ఇంకొక పాత ఇంట్లో ఉండేవాళ్ళం కదా, ఆ ఇంట్లో ఉన్నప్పుడు చేశాను. బట్ అది ఇప్పటివరకు నేను పోస్ట్ చేయడానికి నాకు కుదరలేదనమాట. ఇంక ఈరోజు వీడియోలో నేను ఎక్కువగా ఏం చేయలేదు కాబట్టి, ఊరు నుంచి వచ్చి ఇల్లంతా సర్దుకుంటున్నాను కాబట్టి ఈరోజు వీడియోలో ఆ రెసిపీని పోస్ట్ చేస్తున్నాను. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి బేబీ పొటాటోస్ది. అండ్ ఇక్కడ చూడండి, వక్క చెట్టు దగ్గరికి వచ్చేసాం. మా టవర్ కింద ఇది మంచిగా గుత్తి గుత్తిగా ఉంది. ఇవి వక్కలు అనమాట, బీటల్ నట్స్ ఉంటాయి కదా అవి. ఇవి చూడండి, ఇవేమో పిందెలు అనమాట, ఇప్పుడు ఇంకా వస్తున్నాయి. ఆ ఎర్ర కలర్ ఏమో ఆల్రెడీ రెడీ అవుతానికి దగ్గరికి వచ్చాయన్నమాట. ఇలా చాలా ఉంటాయి గుత్తులు గుత్తులుగా. వక్కలు ఎవరికైనా కావాలంటే నాకు ఆర్డర్ చేసుకోండి. ఇంక ఇంత టైం పాస్ చేశాను కదా కింద అంతా, ఇంటికి వచ్చేసాను. స్మైలీకి ఇప్పుడే బ్రేక్ వచ్చిందంట, క్లాస్కి క్లాస్కి మధ్యలో 10 మినిట్స్ బ్రేక్ ఉంటుంది కదా, బ్రేక్లో వచ్చింది. స్మైలీ కోసం చాక్లెట్ కోన్ తెచ్చానమాట. నేను తిన్న విషయం మాత్రం స్మైలీకి చెప్పలేదు, స్మైలీ నీ కోసమే తెచ్చానని ఆట పట్టిస్తున్నానమాట. నేను తినకుండా నీకోసం ఐస్ క్రీమ్ తెచ్చానని చెప్తున్నాను. ఇంకా స్మైలీకి క్లాస్ టైం అయిందని మళ్ళీ వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, జీఆర్బీ నెయ్యి బాగుంటుంది. జీఆర్బీ నెయ్యి మనం ఇంట్లో చేసుకున్న ఇలాగే ఉంటుంది. ఇంతకుముందు అయితే మా అత్తమ్మ ఉన్నప్పుడు, మా అత్తమ్మ నేను ఎప్పుడు హాలిడేస్కి వెళ్ళినా చేసి ఇచ్చేదన్నమాట ఫ్రెష్ నెయ్యి. ఇప్పుడు ఇంకా మా అత్తమ్మగారు లేరు కాబట్టి ఇంకా ఫస్ట్ టైం నెయ్యి అనేది కొనుక్కున్నానమాట. ఇక్కడ చూడండి, ఆచి మసాలా ప్యాకెట్లు తెచ్చుకున్నాను, బిర్యానీ మసాలా, సాంబార్ పౌడర్ అవన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడే ఊరు నుంచి వచ్చాను కదా, ఇంకా ఏదైనా క్విక్గా రెసిపీస్ చేయాలంటే ఈజీగా ఉంటుందని ఆ పౌడర్లు తెచ్చుకున్నాను. అండ్ ఇంకేముంది, ఆవాలు జీలకర్ర. ముందు పోపు దినుసులు లేవన్నమాట ఇంట్లో, ఇంకా అందుకనే ఇవి తెచ్చుకున్నాను. ఇంకా మినిమం అంటే ఇంట్లోకి మెయిన్గా ఇప్పుడు ప్రస్తుతానికి కావాల్సినవి తెచ్చానమాట. తర్వాత ఇంకా రమేష్ గారు నేను వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే తెచ్చుకోవాలి. చూడండి, టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇవే నేను తెచ్చింది. ఈ కొన్ని ఐటమ్స్ కోసం వెళ్ళి నేను చేసిన పని ఏంటంటే ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్నానమాట. అంతే కదా, రమేష్ గారికి మాత్రం అస్సలు చెప్పకండి నేను ఐస్ ఫ్రూట్ తిన్నానని, నన్ను ఇంకోసారి షాప్కి పంపించారనమాట. ఇంకా అన్నీ సర్దేసుకున్న తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను దాదాపు 17 డేస్ ఇంట్లో లేను కదా, వచ్చాక కూడా ఒక 2 డేస్ చాలా బిజీగా ఉన్నానమాట. రమేష్ వాళ్ళ సిస్టర్ వాళ్ళు వచ్చారు, అది నెక్స్ట్ వీడియోలో చూస్తారు ఫ్రెండ్స్. చాలా బిజీగా ఉండి ఇల్లు క్లీన్ చేసుకోలేదన్నమాట. ఇంకా తర్వాత 2 డేస్ తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. మార్నింగ్ మార్నింగే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. ఇంక ఇల్లంతా అయితే దాదాపుగా ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒక 2-3 వారాలు ఇంట్లో లేము కాబట్టి చాలా దుమ్ముగా ఉంటుంది. రమేష్ గారు పెద్దగా క్లీన్ ఏం చేయరు కాబట్టి, తన ఆఫీస్కి బిజీగా వెళ్ళిపోతారు కాబట్టి. ఇంకా ఇల్లంతా కొంచెం కొంచెం క్లీన్ చేసుకున్నాను, మనసుకి ప్రశాంతంగా ఉందన్నమాట. ఇంకా చూడండి, కిచెన్ కూడా ఇంకా కొంచెం చేసుకోవాలి క్లీనింగ్ అనేది. నేను వచ్చేసరికి ఎలా పెట్టారంటే అలా పెట్టారు ఫ్రెండ్స్. ఇంకా ఎక్కడే వదిలేశారనమాట రమేష్ గారు. అస్సలు కుకింగ్ రాదు, ఏమీ రాదు కదా, అసలు పని అనేది సరిగా రాదనమాట. దానివల్ల నాకు వచ్చిన తర్వాత చాలా పని అయింది. ఇంకా బెడ్రూమ్స్లో కూడా అన్ని బెడ్షీట్స్ అవి చేంజ్ చేశాను. ఇంకా అన్నీ కూడా వాషింగ్ చేయాలి బెడ్షీట్స్, అవన్నీ కూడా మళ్ళీ ఈవినింగ్ టైము ఇంకొక ట్రిప్ వేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం స్మైలీ రూమ్లోకి వెళ్దాం. స్మైలీ రూమ్లో స్మైలీకి ఆన్లైన్ క్లాస్ అవుతూ ఉంది, వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నాను నేను. ఇదన్నమాట, అక్క స్మైలీ తోటి వీడియోలు చేయండి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. తను ఇప్పుడే కదా బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది, అందుకని తనని ఎక్కువగా డిస్టర్బ్ చేయట్లేదు అనమాట. లేకపోతే మంచి మంచి వీడియోస్ ప్లాన్ చేసాము నేను స్మైలీ, కానీ
ఇంకా అవన్నీ స్మైలీతో చేయిస్తుంటే తన స్టడీస్కి డిస్టర్బ్ అవుతుందని అందుకనే కామ్గా ఉంటున్నాను అనమాట. పిల్లల స్టడీ ఇంపార్టెంట్, తర్వాతే ఏదైనా కదా. ఇవన్నీ ఏముంది, మనకి ఇష్టమైనప్పుడు చేసుకుంటూ ఉండొచ్చు వీడియోస్ అనేవి. అండ్ ఇంకా అది ఇంకా చూడండి, అద్దం కూడా చాలా మురిగ్గా ఉందన్నమాట. ఇవన్నీ కూడా కొంచెం క్లీనింగ్ చేసుకోవాలి, ఒకేసారి అన్ని పనులు చేసుకోలేం కదా, అందుకనే రోజుకు కొన్ని చేసుకుందామని. ఇక్కడ చూడండి, నేను అద్దం దగ్గర నిలబడి ఆడుతూ ఉన్నాను. ఇంకా లాస్ట్కి మా బెడ్రూమ్కి వచ్చేసానమాట. ఇంక ఇప్పుడు నేను కొంచెం ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. మీరు లాస్ట్ వీడియో చూసుంటారు కదా, మొక్కజొన్న కండెలతో అక్క గారెలు చేసిన రెసిపీది. ఆ వీడియోలో స్టార్టింగ్లో కొద్దిగా వాయిస్ ఓవర్ ఇచ్చానమాట. అప్పుడు అక్కడ కూర్చొని చేసుకోవాలి. ఇంకా బెడ్రూమ్కి వచ్చేసాను మంచిగా చల్లగా కూర్చొని. ఇంతసేపు మనం ఎండలో తిరిగి వచ్చాం కదా కింద, ఇప్పుడు కూర్చొని ఒక్క 10 మినిట్స్ పని ఉందన్నమాట. ఇంకా పని అంతా అయిపోయింది కదా, గీజర్ ఆన్ చేసుకొని వీడియోకి వాయిస్ ఇస్తున్నాను అనమాట. బిజీగా ఉన్నా కూడా వీడియోస్ అనేవి పెడుతూ ఉంటాను కదా. రోజు మార్చి రోజు అనేది నేను వీడియోలని అప్లోడ్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే మరీ రోజు పెడితే నాకు ప్రైవేట్ లైఫ్ అనేది ఉండట్లేదు ఫ్రెండ్స్. అందుకనే రోజు మార్చి రోజు అనేది మన వీడియోలు వస్తూ ఉంటాయి. మార్నింగ్ 9 to 10 మధ్యలో నేను వీడియోని అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. తప్పకుండా చూడండి. ఈరోజు వీడియో వస్తే మళ్ళీ ఎల్లుండి వీడియో వస్తుంది అనమాట. ఇలా చేయటం వల్ల నాకు నా ప్రైవేట్ లైఫ్, నా ఫ్యామిలీకి టైం ఇవ్వగలుగుతున్నాను, నాకు ఇష్టమైన ఈ వీడియోలు కూడా చేసుకోగలుగుతున్నాను అనమాట. ఇక్కడ చూడండి, నేను కూర్చొని వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇలా ఇస్తానమాట బెడ్ మీద కూర్చొని. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది ఒక యూట్యూబర్ లైఫ్ అనేది. ఇప్పుడైతే మనం మన పాత ఇంట్లో చేసినటువంటి బేబీ పొటాటోస్ తోటి మంచి స్పైసీ మంచూరియా టైప్ రెసిపీ అనమాట. తప్పకుండా చూసి, తెలియకపోతే మస్ట్ ట్రై. ఇక్కడ చూడండి, బేబీ పొటాటోస్ని శుభ్రంగా కడుక్కొని మంచినీళ్ళు పోసి ఇప్పుడు మనము ఒక 20 దాకా తీసుకున్నాను, 15 నుంచి 20 దాకా తీసుకున్నాను బేబీ పొటాటోస్ని. వీటిని మనం శుభ్రంగా కడిగి ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి, ఉడికించుకోవాలి. ఇవి బాయిల్ అయ్యేలోపు నేనేం చేస్తున్నానంటే, ఈ బేబీ పొటాటోస్ ఫ్రైలోకి క్యాప్సికం వేసుకుంటే బాగుంటుందన్నమాట. నా దగ్గర క్యాప్సికం ఉంది, మంచి సన్నగా చాప్ చేసుకోవాలి, చాలా చిన్న ముక్కలుగా. ఈ ఇల్లు ఎవరికైనా గుర్తుందా ఫ్రెండ్స్, మన పాత ఇల్లు ఇది, మన పాతింటి కిచెన్ కౌంటర్ టాప్ ఇది. చాలా మిస్ అవుతున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత నాకు భలే బాధ అనిపించింది ఆ ఇంటిని. ఆ ఇంట్లో నేను 2 ఇయర్స్ వీడియోలు కంటిన్యూస్గా చేశాను. నాకు మన ఛానల్ గ్రోత్ అయింది కూడా ఆ ఇంట్లోనే. చాలా మెమరీస్ ఉన్నాయి ఆ ఇంట్లో, గుడ్ ఉన్నాయి, బ్యాడ్ ఉన్నాయి. ఇంక అంతే కదా, ఎక్కడి అక్కడ వదిలేసి రావటమే లైఫ్ అంటే. అండ్ ఇక్కడ చూడండి, క్యాబేజీని కూడా నేను సన్నగా ఇలా చాప్ చేసుకున్నాను అనమాట. ఇలాంటి మంచూరియాస్ రెసిపీల్లోకి క్యాప్సికమ్, క్యాబేజీ, క్యారెట్లు ఇలాంటివి వేసుకుంటే చాలా బాగుంటాయి. అండ్ కొంచెం కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఆ ఇంట్లో ఉన్నప్పుడు నేను చాలా రెసిపీస్ చేస్తూ ఉండేదాన్ని ఫ్రెండ్స్, ఎక్కువగా కుకింగ్ ఐటమ్స్ చేస్తూ ఉండేదాన్ని. కొత్తింటికి వచ్చినాక అసలు కుదరట్లేదు, ఏదో ఒక జర్నీస్ అటు ఇటు తిరగటమే అవుతుంది కదా. ఇంక ఇక్కడ నుంచి తప్పకుండా మంచి మంచి రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తాను మన ఛానల్లో. అండ్ ఇక్కడ చూడండి, వెల్లుల్లిని కూడా సన్నగా చాప్ చేసుకున్నాను. ఈలోపు ఈ పొటాటోస్ 5 to 7 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలన్నమాట. తొందరగా కుక్ అయిపోతాయి, మరి మెత్తగా కానివ్వకూడదు. హాఫ్ ఉడకాలన్నమాట, అంటే ఒక 60% వరకు ఉడికితే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆపేసి ఆ పొట్టు అంతా తీసేసుకున్నాను. చూడండి, చక్కగా కొంచెం చల్లారిపోయాయి కూడా. ఇలా పొట్టు, బేబీ పొటాటోస్ మొత్తం పొట్టు అంతా తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే, ఫోర్క్ తీసుకొని ఆ పొటాటోస్కి లైట్గా అలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం మంచూరియా టైప్ చేస్తాం కదా, కొంచెం మనం చేసిన జ్యూసెస్ ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి మసాలా అంతా మంచిగా పట్టాలని అలా ఘాట్లు పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఒక ప్లేట్లోకి ఒక 2 స్పూన్లు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను, 1/2 స్పూన్ కారం వేశాను, 1 చిన్న స్పూను ఉప్పు వేశాను, తర్వాత 1/2 స్పూను మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ వేశానన్నమాట. ఇవి వేసుకొని ఈ కార్న్ఫ్లోర్ మిక్స్చర్, మసాలా మిక్చర్ ఉంటుంది కదా, ఇదంతా ఇలా కలిపేసుకోవాలి ఒకసారి అన్ని మంచిగా కలిసేటట్టుగా. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ పౌడర్ ఉన్న దాంట్లోకి ఈ బేబీ పొటాటోస్ అన్నీ వేసి ఒకసారి ఇలా కోటింగ్ లాగా చేయాలన్నమాట. పొటాటోస్ని మంచిగా ఆ పౌడర్లో డిప్ చేయాలి. చూస్తున్నారు కదా, పొడి పౌడరే. అండ్ ఈ పౌడర్ కూడా ఇలా చేసిన తర్వాత మిగులుతుంది అదే ప్లేట్లో, ఆ మిగిలిన పౌడర్ని మీరు అలానే ఉంచాలి. ఇప్పుడు చూడండి, ఇలా ప్రతి పొటాటోకి మొత్తం రౌండ్గా కోటింగ్ అనేది చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానన్నమాట. ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఈ పొటాటోస్ అన్నిటిని ఇలా మనం కార్న్ఫ్లోర్ మిక్స్చర్లో ఇలా పౌడర్ అంతా అద్దాం కదా, మసాలా పౌడర్ అంతా అద్దిన వాటిని ఇలా ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసుకోవాలన్నమాట ప్యాన్లో.
ఆ పౌడర్ అనేది ఇంకా ప్లేట్లో ఉంటుంది, అది అలానే పక్కన పెట్టేసుకోండి. ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను. కార్న్ఫ్లోర్ పౌడర్ అనేది ఇప్పుడు వీటిని ఒక 2 to 3 minutes ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా మంచిగా కోటింగ్ చేస్తూ ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం క్రిస్పీనెస్ వస్తుందన్నమాట ఇలా చేసుకోవటం వల్ల ఆయిల్లో. ఇలా కార్న్ఫ్లోర్ మిక్చర్ తోటి అద్దిన వాటిని చాలా డెలికేట్గా ఉంటాయి. స్లోగా ఒక 3 minutes వరకు ఫ్రై చేశాను చూడండి. ఫ్రై చేసిన తర్వాత వీటిని పక్కన పెట్టేద్దాం. పక్కన స్టవ్ మీద పెట్టేసి ఇంకొక కొత్త ఫ్రెష్ ప్యాన్ తీసుకోవాలన్నమాట. ఫ్రెష్ ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఒక 2 tablespoons వరకు ఆయిల్ వేసుకోవాలి. నేను వేస్తున్నాను, చూస్తున్నారు కదా, చాలా ఈజీ. చూడటానికి పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. 2 spoons ఆయిల్ వేసుకున్న తర్వాత వెల్లుల్లి సన్నగా చాప్ చేసుకొని ఒక 4-5 వెల్లుల్ని ఇలా సన్నగా చాప్ చేసుకొని ఆయిల్లో డైరెక్ట్గా వేసేయాలన్నమాట. వేసిన తర్వాత 2 tablespoons షెజ్వాన్ సాస్ అని దొరుకుతుంది కదా మనకి మంచూరియాస్లోకి, వాటిల్లోకి వాడుతూ ఉంటాము, షెజ్వాన్ సాస్ అనేది వేసానన్నమాట. ఈ సాస్ వల్లనే చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత సోయా సాస్ 1 tablespoon, 1 teaspoon సారీ చిన్న స్పూనే వేసుకోవాలి సోయా సాస్. తర్వాత వెనిగర్ కూడా 1 teaspoon. ఇవన్నీ వేస్తేనే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. తర్వాత రెడ్ చిల్లీ సాస్ 1 teaspoon వేశాను, చూస్తున్నారు కదా. అన్ని సాసెస్ ఉంటాయి కదా మనకి మంచూరియాస్లో వేసుకునే, అదనమాట. గ్రీన్ చిల్లీ సాస్ కూడా 1 teaspoon వరకు వేస్తున్నాను. అది ఇవన్నీ వేసి వీటన్నిటిని ఒక 2 minutes ఇలా మంచిగా కుక్ చేయాలన్నమాట. పచ్చి వాసన అంతా పోయి మంచిగా ఒక ఫ్లేవర్ కలర్ చేంజ్ అవుతుంది. ఆ టైంలో ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా క్యాప్సికం, చిన్నగా 1 1/2 cup క్యాప్సికం వేశాను. 1 గుప్పెడంతా క్యాబేజీ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యాబేజీని వేశాను. వీటిని ఏం మనం చాలాసేపు ఫ్రై చేయనవసరం లేదు. అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను, సరిపడా అంత సాల్ట్ వేసుకొని మంచిగా ఇలా ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఎక్కువ కుక్ చేయొద్దు వెజిటేబుల్స్ వేసిన తర్వాత, ఎందుకంటే వెజిటేబుల్స్ పచ్చి పచ్చిగా ఉంటేనే ఇటువంటి మంచూరియాస్లోకి క్రంచీగా బాగుంటాయి అన్నమాట. తర్వాత ఇందాక మనకి పొటాటోస్ని కార్న్ఫ్లోర్ మిక్చర్లో కోటింగ్ చేసాం కదా, కార్న్ఫ్లోర్ది పౌడర్ మిగులుతుంది మసాలా పౌడర్ అనేది, దాంట్లోకి ఇప్పుడు 1 1/2 cup అంతా వాటర్ పోసి ఇలా కలుపుతున్నాను. ఈ కార్న్ఫ్లోర్ పౌడర్ ఒకవేళ మిగలకపోతే నార్మల్గా మళ్ళీ 1 tablespoon కార్న్ఫ్లోర్లో మీరు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఇలా వేస్తే ఏంటంటే మనకి మంచూరియాస్ అలాంటివి చేసినప్పుడు ఇలాంటి కార్న్ఫ్లోర్ వాటర్ పోస్తే షైనింగ్ వస్తుందన్నమాట, కోటింగ్ అనేది బాగుంటుంది, జిగట జిగటగా మంచిగా అనిపిస్తుంది తింటూ ఉంటే. కార్న్ఫ్లోర్ వాటర్ పోసిన తర్వాత నాకు ఇంకా కొంచెం సరిపోలేదనిపించింది, అందుకనే మళ్ళీ ఇంకొక 1 1/2 cup అంత వాటరు అదే ప్లేట్లో పోసుకొని పోస్తున్నాను అన్నమాట. ఇంకా అది మనం థిక్గా ఉండాలా గ్రేవీగా ఉండాలా అనేది మన ఇష్టం. మంచూరియా అనేది నేనైతే కొంచెం థిక్గానే చేస్తున్నాను. తర్వాత ఎండుమిరపకాయల ఫ్లేక్స్ అనమాట, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటారు కదా, ఎండుమిరపకాయలని దంచినటువంటి ఫ్లేక్స్ అనమాట. అవి కొంచెం వేయించి దంచినటువంటివి, అవి వేస్తే మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుందన్నమాట మన ఈ రెసిపీకి. అవి 1 spoon వేశాను. తర్వాత టొమాటో కెచప్ 1 spoon వేశాను. ఇంకా అంతే, ఇంకా అన్ని సాసులు వేసాను చూస్తున్నారు కదా. అన్నీ వేసిన తర్వాత లాస్ట్కి ఏముంది, ఈ పొటాటోస్ని ఫ్రై చేసుకున్న పొటాటోస్ని ఆ మొత్తం మిక్చర్లోకి వేసేసేయాలన్నమాట. ఆ టొమాటోస్ కెచప్ అన్ని వేసిన మిక్చర్లోకి వేసేసి 1 to 2 minutes అంతే ఇలా ఒకసారి ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేసిన తర్వాత ఇలా థిక్గా గ్లాసీగా వస్తాయన్నమాట. చూడండి ఎంత షైనింగ్గా మెరుస్తున్నాయో. ఇలా వస్తే పర్ఫెక్ట్గా మనకి ఈ రెడ్ చిల్లీ బేబీ పొటాటోస్ రెసిపీ అనేది రెడీ అవుతుంది. మంచూరియా స్టవ్ ఆపేసి దాని మీదకి ఏముంది, మంచిగా లైట్గా ఇలా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. పొటాటోస్ని బాయిల్ చేసుకోవటం, తర్వాత ఫ్రై చేసుకోవటం అంతే కదా. అన్ని సాసులు ఉంటే రెడీగా అయిపోతుంది అన్నమాట. ఇంకేముంది, ప్లేటింగ్ చేస్తున్నాను. ఎంత రెస్టారెంట్ స్టైల్లో భలే వచ్చాయి కదా చూడండి. మంచి వెజ్ రెసిపీ అన్నమాట, మస్ట్ ట్రై రెసిపీ. బేబీ పొటాటోస్ అనేవి మనకు మార్కెట్లో ఈజీగా అవైలబిలిటీలో ఉంటాయి కదా, తెలిస్తే కనుక దొరికితే కనుక తప్పకుండా ఈ రెసిపీ నచ్చితే కనుక మస్ట్ ట్రై రెసిపీ అన్నమాట. తెగ ఊరిచ్చేసాను కదా, ఈ రెసిపీ చేసి నేను ఆల్రెడీ 2-3 months బ్యాక్ ఎప్పుడో చేశాను అనమాట. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను వీడియో, ఇన్ని రోజుల తర్వాత లేట్ అయిపోయింది వీడియో, బట్ లేట్ అయిపోయినా లేటెస్ట్గా చేశాను కాబట్టి చూడండి ఎంత బాగా వచ్చిందో. నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇక్కడి నుంచి మన చెన్నై వ్లాగ్స్ అనేవి మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. తప్పకుండా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మాత్రం అస్సలు మిస్ చేయకండి. లైక్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.